ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయేది సాంబార్ వడ. సాంబార్ వడ తమిళనాడు వెరీ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో తెలుసా, సూపర్బ్గా ఉంటుంది. వడలు సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈ సాంబార్ వడ అనేది మనం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ అండ్ ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ వడ పైన మీరు సాంబార్ వేసుకుని తింటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ సాంబార్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని ప్యాన్లో, అందులో కొంచెం ఆవాలు, జీరా వేసుకుని, కొంచెం ఇంగువ వేసుకుని, ఇదంతా కొంచెం వేగాక కరివేపాకు, కొంచెం 1 బిగ్ సైజ్ ఆనియన్ నేను సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను, కొంచెం బ్రింజాల్. ఇప్పుడు నేను సాంబార్లో వేయబోయే కూరగాయ ఉత్త బ్రింజాల్ మట్టుకే, వంకాయ మట్టుకే. ఇందులో కొంచెంగా ఉప్పు యాడ్ చేసుకుని అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేసుకుని ఇదంతా బాగా మగ్గనివ్వండి. వంకాయ అంతా మగ్గాక మనం టొమాటో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మగ్గింది అని. ఇప్పుడు 1 బిగ్ సైజ్ టొమాటో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టొమాటో కూడా మగ్గాక నేను 1/2 కప్ ఆఫ్ థిక్ అయిన టామరిండ్ సిరప్ తీసుకున్నాను. చింతపండు నీళ్ళు థిక్గా, అందుకని వాటర్ 1 గ్లాస్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. సాంబార్ పౌడర్ రెసిపీ నేను ఆల్రెడీ చేసున్నాను, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. అందులో కొంచెం సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేయండి. మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళంతా బాగా ఉడకాలి. ఎంత బాగా ఉడికిందంటే అంత మంచి టేస్ట్ మనకు వస్తుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 3 to 4 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. నేను 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని 4 విజిల్స్ కుక్కర్లో రప్పించేసి ఇట స్మాష్గా ఉడకపట్టి పెట్టుకున్నాను. ఇదంతా బాగా దేంటి బాయిల్ అవ్వాక సాంబార్ని మనం ఈ పెసరపప్పుని యాడ్ చేసేయటమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పునంతా మనం యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి అంతా మిక్స్ చేసేయండి. కొంచెం థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ సూపర్బ్గా రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిపైన కొంచెం కొత్తిమీర లీవ్స్ యాడ్ చేసి అంతా గార్నిష్ చేసేయటమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో మన సాంబార్. దాల్ యాడ్ చేశాక మీరు ఒక 2 to 3 మినిట్స్ దాకా ఉడకనిస్తే చాలు ఫ్రెండ్స్, చాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకొక 2 to 3 మినిట్స్ లోపల మనం ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మన సూపర్బ్ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వడ ఎట్టా చేయాలో చూద్దాము. మినపప్పుని నేను 45 మినిట్స్ నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. 45 మినిట్స్ చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళనంతా ఫుల్గా డ్రైన్ చేసేయండి. నీళ్ళు అనేది ఉండకూడదు. ఇప్పుడు చిన్న మిక్సర్ జార్లో తీసుకుని, మనం గ్రైండర్లో కన్నా మిక్సర్ జార్లో ఎట్టా చేయాలి అని చెప్తాను. మనం 3/4 వరకు యాడ్ చేసుకుని అందులో కొంచెంగా 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే యూస్ చేయండి. దీన్ని గ్రైండ్ చేసాక ఈ కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్, ఇదే కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. అప్పుడే మనకు బాగా పొంగి పొంగి వస్తాయి వడలు. ఇది తీసి మనం ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ మినపప్పుని వేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. వడకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ 3/4 జార్ ఆఫ్ ఇది యాడ్ చేసుకుని, మినపప్పు యాడ్ చేసుకుని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నీళ్ళు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటామే. ఇందులో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట థిక్గా ఉండాలి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 5 to 10 మినిట్స్ దాకా దాన్ని బాగా బీట్ చేయాలి. అప్పుడే సూపర్బ్గా పొంగి పొంగి వస్తాయి. మనం ఎంత బాగా చేసామంటే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత బాగా చేస్తున్నానని. నేను ఇప్పుడు ఒక 10 మినిట్స్ దాకా చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనం అందులో కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. మీకు కావాలంటే మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనము వడ వేసేసుకుంటామే. పక్కన ఆయిల్ బాగా హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చెయ్యిని బాగా తడుపుకుని ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారంటే ఇట తీసిన వెంటనే వచ్చేయాలి ఫ్రెండ్స్.
దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మనం మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన లేయర్ మట్టు గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో మనము ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ అటుపక్క రెండు పక్కలు ఫ్రై చేసామంటే మన సూపర్ అయిన గారెలు రెడీ అయిపోయాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలానే ఉండిన పిండి అంతా గారెలు వేసుకుందాము. మీరు ఒక 4-5 లాగానే వేసుకోండి, ఎక్కువ ఎక్కువ వేసుకున్నారంటే ఒకటి ఒకటి అంటిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉంది అని, ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి వడలు అని. ఇప్పుడు మనము సాంబార్ వడ తయారు చేసేసుకుందాము. ఆ వడ పైన సాంబార్ వేడి వేడి సాంబార్ని పోసి దానిపైన అందంగా కొంచెం కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ అండ్ కొరియాండర్ లీవ్స్తో డెకరేట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నా డిష్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైష్ణవీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.